నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారు రేడియో ఇది ప్రవాస ఆంధ్రిక్ గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ బాగున్నారండి అందరు బాగుంటారండి ఎందుకు బాగోరండి మరి ఈ రోజు మనకు ఒక స్పెషల్ షో ఉందండి ఆ స్పెషల్ ఏంటి వచ్చిన గెస్ట్ ఎవరు ఏంటి అని మీకు పరిచయం చేయబోయే ముందు మరి మీరు కాల్ చేయాలండి ఒక యువ నాయకుడు అండి మనకి బీజేపీ యువ నాయకుడిని మనం తీసుకొచ్చాం ఈరోజు మరి అటువంటి యువత కూడా రాజకీయాల్లో ఎలా రాణిస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి అంటే కాల్ చేసి వారితో మాట్లాడొచ్చండి కాల్ నెంబర్ చెప్తున్నాను ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005 యూఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1153882005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి ఉందండి తెలుగన్నారా రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగన్నారా రేడియో అని లాగిన్ అయిపోండి మరి ఏంటండి ఆత్మీయులు గెస్ట్ అని చెప్తున్నారు ఎవరు ఏంటి అనుకుంటున్నారా ఒక్కసారి చెప్పేస్తా వినేసండి ఆ గెస్ట్ ఎవరని తెలియజేసే ముందు మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను యువత దేశానికి వెన్నెముక కాబోయే దేశ భవిత దేశాన్ని అభివృద్ధి వైపు పయనింప చేయాలన్నా అధపాతాళానికి చేర్చాలన్నా యువతే కారణం అంతటి శక్తియుక్తులు యువతకున్నాయి అలాంటి యువతకు ఆదర్శంగా మార్గదర్శకంగా నిలుస్తూ అందరూ డాక్టర్లు ఇంజనీరు అయి విదేశాలు వెళ్లాలని కోరుకునే ఈ రోజుల్లో కూడా ఆదిత్య మాత్రం అతి పిన్న వయసులోనే రాజకీయం వైపు అడుగులు వేశాడు ప్రజలకు చేరవై తన వంతు సేవలు అందించాలనే చిన్న వయసులోనే గొప్ప దృక్పథాన్ని అలవర్చుకున్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేషనల్ యూత్ వాలంటీర్ ఆదిత్య జెన్నా భట్ల గారు మనతో ఉన్నారు ఆదిత్య గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం అండి చాలా ధన్యవాదాలు మేడం గారు ఆదిత్య గారు చాలా ధన్యవాదాలు అండి చెప్పండి థ్యాంక్ యూ అండి మరి ముందుగా అసలు మీ జననం ఎక్కడ పుట్టారు అలాగే మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది మీ పరిచయం కొంచెం మా శ్రోతలకి తెలియజేయండి తప్పకుండా అండి నా పూర్తి పేరు జెన్నా భట్ల ఆదిత్య అండి మాది గుంటూరు జిల్లా నరసరావుపేట నేను పుట్టింది పెరిగింది కూడా అంతే నేను డిగ్రీ వరకు కూడా నరసరావుపేటలో చదువుకున్నానండి మా అమ్మగారి పేరు జెన్నా భట్ల భారతీదేవి ఆవిడ ప్రకాశం జిల్లా కుందుర్తి అక్కడ పుట్టారనమాట ఆవిడ కూడా గ్రాడ్యుయేటే అలాగే ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అనమాట గత 50 సంవత్సరాలకు పైగా కవితలు కథానికలు వ్యాస రచనలు చాలా కార్యక్రమాలు చేశారు ఇక్కడ మా మేనమావ గారు కూడా వట్టిమ సీతారామయ్య గారు అని చెప్పి ఆయన కూడా రంగస్థలట్లు అండ్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం అనమాట మా తాతగారు కానీ ఆయన ఇక్కడ అంతా అంటే మొత్తం కూడా కళాకారుల వంశం నుంచి వచ్చాం అనమాట మేమంతా కూడా కళామతల్లి యొక్క మీ వంశం అంతా కళాకారులే అంటున్నారు మరి మీరెందుకండి ఇలా రాజకీయాలకు ఎందుకు వచ్చారు ఇప్పుడు అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటే మీరు మాత్రం ఇంత చిన్న వయసులోనే మరి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా తప్పకుండా నేను చిన్నప్పటి నుండి కూడా ఈ దేశభక్తి కథలు కావచ్చు తర్వాత మన భారతీయ రాజుల యొక్క పరక్రమాల గురించి కావచ్చు వారు వారి రాజ్యాలను ఎంత ప్రజారంజకంగా పాలించేవారు అనే వాటి గురించి ఎక్కువ చదివానండి అండ్ స్పెషల్గా నాకు అంటే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ నమ్మకం విశ్వాసం ఇవన్నీ కూడా మెండుగా ఉండేవండి అట్లాగే నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం ఎందుకోనండి మన దేశ శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పించిన గరుడు ఆయన అలాగే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఆయన జాతి నడిపించిన తీరు కూడా మరోలేంది వివాహం కూడా చేసుకోకుండా వారి జీవితాన్ని దేశానికి అంకితం ఇచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకులు మరియు మానవతావాది వారే నాకు ఇన్స్పిరేషను భారతీయ జనతా పార్టీ చాలా విలువలు ఉన్న పార్టీ కాబట్టి నేను చిన్న వయసులో రాజకీయాల్లోకి అడుగు పెట్టాను అనమాట మీరు ఎంత వయసులో వెళ్ళారండి రాజకీయాల్లోకి నేను 24వ సంవత్సరంలో నడిపెట్టానండి గత 7 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాను ప్రస్తుతం భారతీయ జనతా యువమోర్చలో రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా ఉన్నానండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హలో మేడం చెప్పండి చెప్పండి మరి ఇంత చిన్న వయసులోనే అసలు మీరు రాజకీయాల్లో అడుగు పెట్టాను అంటున్నారు అసలు మీరు రాజకీయాల్లోకి ఈ వయసులో వెళ్ళి ఏం చేద్దామని అనుకుంటున్నారు అసలు అంటే చాలా మంది యువత మీరైనట్లుగా డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ లేకపోతే టెక్నికల్ కోర్సుల్లో కానీ అంటే రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాటిలోకి వెళ్ళి ఏదో దేశానికి వాళ్ళ వంతుగా వాళ్ళు సేవ చేస్తున్నారు అయితే మనం గమనించినట్లయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళ యంగ్ ఏజ్లోనే వాళ్ళ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు
అంటే మనం చాలా మంది అనుకుంటాం ఇప్పుడంతా చాలా పెద్దవాళ్ళు, మన ప్రధానమంత్రి గారు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే యూత్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టే ఉంటారు. అంటే నాకు కూడా అలాగా ఏంటంటే ఒక ఒక డాక్టర్గా లేకపోతే ఒక ఇంజనీర్గా చేయలేని పనులు చాలా పనులు నేను ఒక రాజకీయ నాయకుడిగా చేయగలను. సమాజంలో ఈ సేవ చేయడానికి రాజకీయ రంగం చాలా మంచిది అని నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది అనమాట. అట్లా నాకు కొంచెం డిఫరెంట్గా చిన్నప్పటి నుంచి ఉంటాం, కొంత చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కూడా నేను కొంత నాయకత్వ లక్షణాలతో కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య అనేది ఉంటే దాన్ని ఎక్కువగా స్కూల్ టీచర్స్ దగ్గర తీసుకెళ్ళటం, లేకపోతే హెడ్ మాస్టర్, లేకపోతే ఇంకా ఆ పై స్థాయి అధికారుల దగ్గర తీసుకెళ్ళటం కానీ, ఇటువంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి కొంత నాయకత్వ లక్షణాలు అనేవి ఉండడం జరిగింది. అట్లాగా నేను నాకు పర్సనల్గా ఉన్నటువంటి అభిలాష కానివ్వచ్చు, లేకపోతే నేను వెళ్ళాలనుకుంటున్నటువంటి రూట్ కావచ్చు, ఇదేననిపించి నాకు నేను రాజకీయాల్లో రావడం జరిగింది అనమాట. అందువల్ల నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా ఒక ప్రస్తుతం యూత్ నాయకుడిగా ఉన్న నేను భవిష్యత్తులో ఈ ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాటం చేసి ఈ ప్రజా సమస్యలను ఎక్కువగా పై స్థాయి వాళ్ళకి తీసుకెళ్ళటం కానీ, లేదా అధికారుల దగ్గరికి కానీ అధికార పార్టీ సంబంధించి కానీ తీసుకెళ్లేసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదైనా అది శాసనసభ్యుడు కానీ ఉండి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ పాలక పక్షంలోనే ఉండరు, ప్రతిపక్షంలోనూ ఉంటారు, అలాగే ప్రజల పక్షాలు కూడా ఉంటారు. అలాగే నేను ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చానండి. అది అది నా మోటో కూడా. ఓ అలా కావాలి అంటే మనం సేవ చేయాలని దృక్పథం ఉంటే కేవలం మరి రాజకీయాల్లోకే వెళ్ళక్కర్లేదు, విడిగా కూడా చెయ్యొచ్చు అని అని అంటూ ఉంటారు అందరూ. కానీ మీరు చెప్పిన రీజన్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఒక పదవి అనేది మరి మన పై వాళ్ళు పై స్థాయిలో మనం ఉన్నాము అంటే కొంత మనకి అందరూ అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రాజకీయాన్ని ఎంచుకున్నాను అని అంటున్నారు, అంతే కదా? అవునండి, అవునండి. సూపర్ అండి, అది కూడా మీరు చెప్పింది కూడా ఒక విధంగా రీజన్ గానే ఉంది. మరి గత ప్రభుత్వానికి ఇప్పటి మీ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? ఉంటే ఆ తేడా ఏంటి? చాలా ఉందండి. గత ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం, అది స్కాముల ప్రభుత్వం. 60 సంవత్సరాల పాలన అంతా కూడా అవినీతిమయంగానే గడిచింది. ఒక్కరిద్దరు మినహా కనీసం చెప్పుకోదగ్గ ప్రధాన మంత్రులు కూడా ఆ పార్టీ అందించలేకపోయింది. కానీ ఇప్పుడున్న మాది ప్రభుత్వం అనేది చేతల ప్రభుత్వం. శ్రీ నరేంద్ర మోదీ లాంటి గారి గ్లోబల్ లీడర్ యొక్క నాయకత్వంలో మన భారతదేశం శరవేగంగా అన్ని పదాలలో అభివృద్ధిలో జెట్ స్పీడ్తో దూసుకుపోతుందండి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుతో యుఎన్ఓలో జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా మార్చడానికి ప్రపంచ దేశాలన్నీ స్వాగతించడం ఇది నిదర్శనం. అంటే అంటే ఒక ఒక ప్రభుత్వం ఏ దేశంలో అయినా సరే అన్ని సంస్కరణలు పేద ప్రజానీకానికి అన్ని మంచి పనులు చేయకపోతే ఆ దేశం గుర్తించదు, ఆ దేశం ఎంతో గుర్తించకపోతే ప్రపంచం మొత్తం గుర్తించదు. ఆ ప్రపంచం మొత్తం గుర్తించింది కాబట్టి మన జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా మార్చడానికి అన్ని దేశాలు కూడా సమ్మతించేశాయి. అంటే మా పని మా ప్రభుత్వం యొక్క పనితీరును సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే మన దేశానికే కాకుండా ప్రపంచ స్థాయి అవసరాలను తీర్చే కల్పవృక్షంగా ఒక కామధేనువుల భారతదేశం ఇవాళ ప్రపంచం ముందు గర్వంగా నిలుస్తుందండి. అది కేవలం మీ యొక్క పార్టీ మాత్రమే చేయగలదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏ పార్టీ వచ్చినా చేయగలదు అని మీరు భావిస్తున్నారా? నేనేమంటానంటే ఏ పార్టీయా లేకపోతే భారతీయ జనతా పార్టీ కదా, నిబద్ధతో కూడినటువంటి సేవ చేసేది ఏ పార్టీ అయినా చేయొచ్చు. కానీ ప్రస్తుతం భారతదేశంలో అటువంటి పార్టీలు ఉన్నాయి నేనైతే అనుకోను. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప నిబద్ధతతోటి ఏది కూడా ఆశించకుండా ఇటువంటి సేవ చేసే పార్టీలు నాకు తెలిసి భారతదేశంలో ఉన్నాయి నేనైతే అనుకోను. అది భారతీయ జనతా పార్టీ ఒకటే ఉండింది, ప్రజలు దాన్ని కొంచెం ఆలస్యంగానే గుర్తించారు, ఆ పార్టీకి పట్టం కట్టారు. ఆ పార్టీని పట్టం కట్టడం వల్లే ప్రస్తుతం భారతదేశం అనేది ప్రపంచానికి ఒక విశ్వగురువుగా మారబోతుందంటానికి ఇది ఒక మంచి శుభపరిణామం. అంతేలేండి, ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కదా, అలాగే మీరు చెప్పుకున్నారని మేము అనుకోవచ్చు కదా. లేదు లేదు, ఎవరి పార్టీ గురించి వారు చెప్పుకోవటం అని నేను అంటే అంటే ఎవరు ఎవరి యొక్క వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు సహజమే, నేను కాదంటలేదు. కానీ ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక జాతీయ భావాలు కలిగిన పార్టీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి నేను చాలా గర్వపడతానండి. మీరు గమనించినట్లయితే మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఇది 100% ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజా పార్టీ. ఇది పేరు కూడా పార్టీ. అవునండి,
భారతీయ జనతా పార్టీ. మనకు జనతా బజార్ అని, జనతా ఆహార్ అని ఉంటుంది, అలాగే ఇది జనతా పార్టీ అనమాట. జనం కోసం ఉన్న పార్టీ కాబట్టి ఇది జనతా పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ. కేవలం అంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది సోదర సోదరి మనందరి కోసం ఉన్నటువంటి పార్టీ, పనిచేసే పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. సూపర్ అండి. మరి రాజకీయ పరంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు? ఒక జాతీయ పార్టీగా మేము చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, మా మార్కులు కూడా అక్కడ చూపించడం జరిగింది. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా కర్ణాటకలో అధికారంలో ఉన్నాము, తెలంగాణలో ప్రభావవంతంగా ఉన్నాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మక రాజకీయ శక్తిగా ఎదుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో, అందులో ఏ సందేహం లేదు. ప్రస్తుతం మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ మరి ఇతర జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులతో మా పార్టీ ప్రజల్లోకి విరివిగా దూసుకెళ్తుంది. ఏ సంకట సమయంలో అయినా సరే మేమున్నాము అని చెప్పి ఒక ఒక నమ్మకమైనటువంటి ఆపన్నహస్తం అందించేందుకు కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే రోజు దగ్గరలోనే ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా మీ యొక్క జెండా ఎగరాలి అనేది మీ యొక్క ఎయిమ్ అంటారా? కంపల్సరీగా, కంపల్సరీగా ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా అనేది ఎగిరితే భారతీయుని గుండె గుండెలో ఎగిరినట్టు అనమాట. అంటే భారతీయ జనతా పార్టీ జెండా కనుక ఎగిరితే ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుని గుండె కంపల్సరీగా పులకిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ లాంటి ఒక గ్లోబల్ లీడర్ యొక్క నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ప్రస్తుతం భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. సూపర్ అండి. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదాం. వారు ఏం మాట్లాడతారు విందాం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. శోభారాణి గారు, ఆదిత్య గారు, ఇద్దరికి కూడా శుభ మధ్యాహ్నం. త్రిమూర్తులు పెద్దాపురం అండి. థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు. మరికి ఆదిత్య గారు ఉన్నారు, ఏమన్నా ప్రశ్న అడుగుతారా? అడగండి. నమస్తే సార్, త్రిమూర్తులు గారు చెప్పండి సార్. మీరు ఇప్పుడు అక్క మన మేడం గారు అన్నట్టు, శోభారాణి గారు అన్నట్టు కూడా అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని ఆశపడి రోజుల్లో కూడా మీరు ప్రజాసేవ చేయాలి, దేశమాతకు సేవ చేయాలి, రాజకీయ సేవ చేయాలనే ఉద్దేశం మీద మీరు రాజకీయాల్లోకి రావడం ఆశించాల్సిన విషయం, యువతకు ఆదర్శనీయమైన విషయం అనుకోండి. చాలా సంతోషం. దానికోసం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మిమ్మల్ని. నేను మిమ్మల్ని అడగబోతున్న విషయం ఏంటంటే, ధన్యవాదాలండి, నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. కానీ మీరు యువమోర్చా నాయకులుగా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులుగా, యువ నాయకులుగా ఉన్నారు. కాకపోతే ఎంఐఏ గాదే అనే ప్రయత్నాలు జరిగాయా? ఎంఐఏగా ఏమైనా నుంచోడానికి ప్రయత్నాలు ఉన్నాయా? ఆల్రెడీ ఎప్పుడైనా నుంచోవడం జరిగిందా? తప్పకుండా అండి, చెప్తారండి. మీరు రేడియోలు వింటూ ఉంటారు కదా త్రిమూర్తులు గారు? చాలా సంతోషం ఉంటారండి, నేను సెలవు తీసుకుంటున్నాను అయితే. తప్పకుండా తప్పకుండా రేడియోలో వింటూ ఉండండి, చెప్తారు. తప్పకుండా. ముందుగా త్రిమూర్తులు గారికి చాలా ధన్యవాదాలు, ఆయన మంచి క్వశ్చన్ అడిగారు. కంపల్సరీగా రాజకీయాల్లో ఉన్నారు అంటే ఊరికే ఉండటము తిరగడం అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క ఏదైతే శాసన మండలి కావచ్చు, లేకపోతే శాసనసభ కావచ్చు, ఎన్నుకోవాలని లేకపోతే పార్లమెంట్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది కౌన్సిలర్ స్థాయి నుంచి అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, కంపల్సరీగా ఎవరికైనా ఉంటుంది. అది చేయాలని కూడా ఎవరైనా ఆలోచిస్తారు. నా వంతు నేను ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ నరసరావుపేటకు సంబంధించి ఇక్కడ ఎంపీటీసీగా నేను ఆల్రెడీ మొన్న ప్రయత్నం చేశాను. అయితే అనుకోకుండా కొన్ని అవాంతరాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత మనం ఒక ప్రపంచం కూడా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. భవిష్యత్తులో అయితే కనుక కంపల్సరీగా నసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా నేను కంపల్సరీ పోటీ చేస్తానండి, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నా నసరావుపేట నియోజకవర్గానికి నేను సేవ చేయాలి, నేను 100% కూడా నేను దృఢ నిశ్చయంతోనే ఉన్నాను. నేను దానికోసమే నేను కంపల్సరీగా నేను ఇప్పటికీ సేవా కార్యక్రమంలో చాలా చేశాను, ఇంకా చేస్తాను కూడా. ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను. తప్పకుండా ఆదిత్య గారు, మీ కోరిక కూడా నెరవేరాలని మేము కూడా అనుకుంటున్నాం. మరి మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి. వీరేంద్ర గారు 1 మినిట్ అలాగే ఉండండి, మనకి మొబైల్ ఆప్షన్ ఇచ్చారు. 1 మినిట్ అండి. వీరేంద్ర గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్తే. నమస్తే మేడం. నమస్తే ఆదిత్య గారు కూడా. నమస్తే. నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓం ప్రకాష్ అండి, ఫ్రమ్ ఒడిశా. ఓం ప్రకాష్ గారు వెల్కమ్ అండి. మరి మనకి యువ నాయకులు ఉన్నారు, ఆదిత్య గారు ఉన్నారు, ఏమైనా ప్రశ్న అడిగితే అడగండి బీజేపీ తరఫు నుంచి.
షూర్ 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 అతనితో మాట్లాడాలని ఫోన్ చేశాను. తప్పకుండా మాట్లాడండి మీతో కూడా. తప్పకుండా అండి. ఎస్ ఎస్ ఆదిత్య గారు నమస్కారం. సార్ నమస్తే అండి. ఓం ప్రకాష్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. ధన్యవాదాలు. చెప్పండి సార్. మీరు కళాకారులు కళాభిమానుల నుంచి వచ్చారు కాబట్టి మంచి ప్రొఫెషన్ ఎంచుకున్నారు, దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా ధన్యవాదాలు సార్. ఈ రోజుల్లోన ప్రతి ఒక్కరు కూడా స్వయం మగడు కోసమే ఆకాంక్షిస్తున్నారు. మీరు దేశం కోసం ఇలాంటి రాజకీయాన్ని ప్రొఫెషన్ ఎంచుకున్నారంటే మీ గుండె ధైర్యానికి నా యొక్క సల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కూడా ఇలాంటి బీజేపీ అనేటువంటి భారతీయ జెండా పార్టీలో మీరు ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి పోస్ట్కి మీరు ఎదిగారు అంటే మీలో ఉన్నటువంటి దేశభక్తానికి కూడా నా యొక్క జోహార్లు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇకపోతే ప్రశ్న, మీరు ముందుకి ఏంటి మీ డ్రీమ్ ఏంటి, యాక్చువల్గా మీ గోల్ ఏంటి అనేది తెలియాలని తెలియజేస్తారని. ఓకే అండి. ఓం ప్రకాష్ గారు వింటూ ఉండండి, వారి గోల్ ఏంటో కూడా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. సార్ ముందుగా ఓం ప్రకాష్ గారికి చాలా ధన్యవాదాలు అండి. అయితే మీ అన్నట్టుగా కంపల్సరీగా ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, అలాగే నాకు కూడా పొలిటికల్ పార్టీలోకి వచ్చినప్పుడు నాకు కూడా కంపల్సరీగా ఒక గోల్ ఉంది. నేను నరసరావుపేట ఏదైతే నరసరావుపేట నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కంపల్సరీగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో కూడా అది వస్తుంది. ఆ వచ్చినప్పుడు కంపల్సరీగా ఏదైనా ఒక మంచి శాఖ, ఒక మంచి మంత్రిత్వ శాఖ కంపల్సరీగా నేను మంత్రిని అవ్వాలి. మంత్రిని అయిన తర్వాత ఎట్లా దాంట్లో ఎట్లా ప్రజలకు ఎట్లా నేను సేవ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పౌర సరఫరాల శాఖ కావచ్చు, లేకపోతే ఒక విద్యాశాఖ కావచ్చు, ఒక వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, దేనికి సంబంధించి అయినా సరే. ప్రస్తుతం కరోనాతో దేశం చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది కదా, మరి ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్తారా? తప్పకుండా అండి. ప్రస్తుతం కరోనా అనేది ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద మహమ్మారిగా తయారైంది. దాదాపు 210 దేశాలు ఈ కరోనా దెబ్బకి అతలాకుతలం అయిపోయాయి. నిజంగానే చాలా చరిత్రలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా మనం కని విని ఎరగలేదు. ఇంత దారుణమైనటువంటి ఒక సంఘటన జరుగుతుందని కానీ, లేకపోతే దీనివల్ల ఇంతమంది ఇబ్బంది పడతారని కానీ ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు. అయితే దురదృష్టకరం అదైతే జరిగింది. దానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నింటితో పోల్చుకుంటే మన భారతదేశం చాలా ధీటుగానే ఎదుర్కొందని చెప్పాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అయితే కూడా ఒక అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఈ విపత్తును మనం ఎదుర్కోవడానికి మనం సాయశక్తులా ప్రయత్నించాము. దానికి మన భారతీయ ప్రజలందరూ కూడా చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ కూడా చాలా చేశారు. అయితే దీనికోసం భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో ఒక హెల్త్ ఎమర్జెన్సీ లాంటిదని ఒకరిని తీసుకొని వచ్చి ఈ ఎవరైతే ఇబ్బంది పడ్డారో, పరిశ్రమలు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు, ఇలా వీళ్ళందరినీ కూడా ఊతం ఇచ్చేలాగా ఒక పెద్ద ప్యాకేజీ అనే దాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే ఓకే. దాదాపు 2,00,000 కోట్లతోటి ఈ ప్యాకేజ్ అనేది మనకు ఆర్థిక ప్యాకేజ్ అనేది తీసుకురావడం జరిగిందండి. దీని అంతా కూడా ఎక్కువగా ఈ యొక్క భారతదేశంలో ఎవరైతే తయారీ రంగం, అది ఆ తయారీ రంగం మీద చాలా పెద్ద ప్రభావం చూపించింది. అంటే ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఎట్లా అయితే ఇబ్బంది పడ్డామో దానికంటే ఇంకా చాలా 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 రేట్లు, అంటే ఒక 2 నెలల పాటు పరిశ్రమలు అనేవి ఏవి పనిచేయలేదు. 2 నెలల పాటు ఇంత పెద్ద భారతదేశంలో పరిశ్రమలు కానీ ఇటువంటివి ఏవి పనిచేయకపోతే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రభావం చూపుతుందో, ఎంత కుప్పకూలిపోతుందో అనేది తెలుసు. అందుకని చెప్పేసి భారత ప్రధాని గారు ఏం చేశారు అంటే దీనికి సంబంధించి తయారీ రంగాన్ని, మనం ఏదైతే తయారీ రంగాన్ని మనం ఇంత ఇబ్బందులు ఉన్నామో దాన్ని మనం పైకి తీసుకొచ్చే విధంగా మనం చెయ్యాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక పెద్ద ప్యాకేజీలో దానికి తయారీ రంగాన్ని మళ్ళీ దానికి పెద్ద ఊతం ఇచ్చే ఒక ఇది తీసుకుని వచ్చే ఇదే జరిగింది దానికి సంబంధించి. అయితే దీనికి నిర్మలా సీతారామన్ గారు గత 5 రోజులుగా ఆవిడ చెప్తూనే ఉన్నారు ఎట్లా దాన్ని చేయాలి ఏంటి అనే దాని గురించి. ఆ ప్యాకేజీ ఎట్లా రైతులకు ఎలా జరుగుతుంది, లేకపోతే
ఈ తయారీ రంగానికి ఊతం ఇవ్వడానికి ఎట్లా జరుగుతుంది దాని గురించి మనకు వివరంగా చెప్పారు. నేను కూడా మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. నేను తప్పకుండా అండి. మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు, ఒకసారి వారితో మాట్లాడేసి మీరు చెప్దురు గాని. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. వీరేంద్ర గారు వీరేంద్ర నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం, నేను వీరేంద్ర, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. తప్పకుండా మాట్లాడండి. మనకి ఆదిత్య గారు ఉన్నారు, ఏమన్నా ప్రశ్న అడిగితే అడగండి. ఆదిత్య సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. వీరేంద్ర గారు చెప్పండి సార్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ యొక్క రాజకీయ ప్రస్థానం నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇప్పుడు బీజేపీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఆంధ్రాలో అసలు గోణి కొట్టలేదండి. అసలు ఆంధ్రాలో మీరు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అన్న సంపాదించడానికి కావాల్సిన ప్రణాళికలు ఏమన్నా సిద్ధం చేశారా? చేస్తే ఏం చేశారు? ఓకే అండి, చెప్తారు వినయ్ సైడ్. అయితే మనకు ఆత్మీయులు చాలా మంది వచ్చేసారు. చిన్న ప్రశ్న ఒకటి ఉందండి, చిన్న ప్రశ్న. ఇప్పుడు మన వలస కార్మికులు అనేవాళ్ళు ఉన్నారు కదా, దగ్గర 20 కోట్ల మంది ఎవరి బాధలాలు పడుతూ బయటకు వెళ్ళిపోతున్నారు. సోను సూద్ అనే ఒక యాక్టర్ తన ఆస్తి అంతా పెట్టి దగ్గరుండి వాళ్ళకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. అలా మన బీజేపీ తరఫున కూడా ఏమైనా చేయతీస్తే వలస కార్మికుల దృష్టిలో మీరు చిరస్థాయిగా నిలబడిపోతారని నా ఉద్దేశం. తప్పకుండా అండి వీరేంద్ర గారు, మంచి మంచి మీరు ప్రశ్నలు అడిగారు. నేను మీకు కంపల్సరీగా నేను ఆన్సర్ అయితే ఇస్తానండి. మీరు ముందుగా భారతీయ జనతా పార్టీ, హలో చెప్పండి, మీరు చెప్పండి, వింటూ ఉంటారు. ఆదిత్య గారు మీరు చెప్పండి, మన కాశ్మీర్ చాలా మంది ఉన్నారు, 1 మినిట్ లో చెప్పేసేయండి. ఓకే తప్పకుండా. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందుగా బోణి కొట్టలేదు అన్నారు, వాస్తవేనండి? భారతీయ జనతా పార్టీకి బోణి కొట్టలేదు అంటే ఇక్కడ బోణి కొట్టలేదు అంటే అక్కడ ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే ఓట్లే లేవు అని అర్థం కాదండి. కాకపోతే ఎప్పుడైనా సరే ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో తలపడుతున్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా స్థానిక పార్టీలు అనేవి కంపల్సరీగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో ఇక్కడ ఎక్కువ సామాజిక వర్గాల సమీకరణం వీటి మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మనకు ఆ సామాజిక వర్గాల సమీకరణ ఇటువంటి విషయాలు ఏంటంటే జాతీయత అనేది కొద్దిగా జాతీయత అనే అంశాన్ని కొద్దిగా పక్కకు నెడుతూ ఉంటారు. అయితే అటువంటి వాటి వల్ల ఏంటంటే కొంత ఇక్కడ జరిగింది మాట వాస్తవము. అయితే ఇక ముందు సమీకరణాలు ఏవైతే సామాజిక సమీకరణాలను కూడా దాటుకొని జాతీయ భావం జాతీయవాదం అనే దాన్ని మేము ముందు మా యొక్క మేము కవర్ పిక్గా మేము ముందుగా తీసుకెళ్తాం. దాన్ని పార్టీ అయితే కనుక కంపల్సరీగా ముందుకు వెళ్తుంది డెఫినెట్గా. ఓట్ షేర్ అయితే కనుక చాలా చోట్ల మాకు తగిన మాట వాస్తవమే, కానీ ఎక్కడ మేము వెనకబడ్డాము లేకపోతే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది దాని మీద కంపల్సరీ మేము ట్రబుల్ షూట్ చేస్తున్నాము. మా నాయకులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ వారు ట్రబుల్ షూట్ చేసే పనులనే ఉన్నారు కంపల్సరీగా. ఇంకా ఎట్లా ప్రజలకు మనం చేరువవ్వాలి, ఇక్కడ ఎట్లా పార్టీని మనం ముందుకు తీసుకురావాలి దాని మీద మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రణాళికలు కూడా దాని తగ్గట్టుగా రచిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో కూడా మంచి ఒక్కసారి ఎవరో కానివ్వండి, ఆత్మీయులు ఎవరో ఉన్నారండి, ఒకసారి మ్యూట్లో ఉండండి, వాయిస్ బ్రేక్ వస్తుంది. ఓకే చెప్పండి. సో ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అర్హులైనటువంటి వారికి బీఫామ్ ఇచ్చి వారిని ఎన్నికల్లో మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఆల్రెడీ మా పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి భారతీయ హలో ఆదిత్య గారు, హలో అండి, హలో అండి, హలో ఆదిత్య గారు, ఆదిత్య గారు వాయిస్ మళ్ళీ బ్రేక్ అయిపోయిందండి. ఆదిత్య గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లోంచి బయటకు వచ్చేయండి. ఆదిత్య గారు మ్యూట్ నొక్కారండి మీరు, వినపడుతుందండి ఆదిత్య గారు, వినపడుతుందా? ఓకే అండి, మనకి మొబైల్ ఆత్మీయులు కూడా ఉన్నారండి, ఒకసారి వారిని పలకరించి మనకి స్కైప్ లో కూడా ఇంకో ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్కైప్ ఆత్మీయులు ఎవరండి, స్కైప్ ఆత్మీయులు ఎవరండి, కొత్తగా ఉన్నారు ఎవరు? హలో నమస్కారం అండి, గణేష్. ఓ గణేష్, ఓకే 1 మినిట్ లైన్ లో ఉండవా, మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. ఆదిత్య గారు మాట్లాడండి. ఒకే ఒక ప్రశ్న అడుగుతానండి ఆదిత్య గారు. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. ముందుగా మీ రాజకీయ జీవితం అంతా అద్భుతంగా కొనసాగాలని, మీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని నేను విష్ చేస్తున్నానండి. చాలా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలండి. ఇకపోతే ఇప్పుడు మీరన్నట్టుగా మోడీ గారి ప్రభుత్వం అంతా బాగుందండి, చాలా నచ్చింది నాకు కూడా. అయితే
వికలాంగులని దివ్యాంగులు అని చెప్పేసి పేరు మార్చి కొన్ని కొన్ని చేస్తూ వచ్చారండి, దానికి కూడా ధన్యవాదాలు అండి. అయితే ఇప్పుడు మేమేదన్నా ఫోన్ కి మేము ఒక సిమ్ తీసుకోవాలని వెళ్ళినప్పుడు గతంలో మాకు మా ఆధార్ నెంబర్ పైన ఇచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు ఏమంటున్నారంటే మీ తరఫున ఇంకెవరైనా ఆధార్ ఇవ్వాలంటున్నారు. ఇలాంటివి కూడా ఇలాంటి దివ్యాంగులకు ఇలాంటి సౌకర్యాలు కూడా లేకుండా చేస్తే కొంచెం ప్రాబ్లం కాబట్టి ఈ విషయాన్ని మీరు కొంచెం హైకమాండ్ వరకు తీసుకెళ్లి ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ఇలాంటి చిన్న చిన్న లోపాలు కొంచెం వాళ్ళ వరకు తీసుకెళ్లి వీటిని సవరించేలాగా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. ఇంతకన్నా నేను అడిగేది ఏం లేదండి. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. రెడ్డి గారు వింటూ ఉండండి, మరి ఆదిత్య గారు చెప్తూ ఉంటారు. ఓకే అండి, బాయ్ అండి. చెప్పండి ఆదిత్య గారు. వెంకటరెడ్డి గారు ముందుగా నమస్తే అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సిమ్ కార్డ్ సంబంధించి అంతకుముందు అయితే కనుక మనకు వాస్తవంగా మన ఆధార్ కార్డు మీద మనకు ఇచ్చేవాళ్ళు అండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ అంటే దానికి జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని చోటు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి అని చెప్పేసి ఏమైనా దీనికి సంబంధించి వాయిస్ కాల్స్కి సంబంధించి కానీ లేకపోతే ఫోన్లకు సంబంధించి కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ కొన్నిటువంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే ఈ ఆధార్ కార్డ్ అనేది వేరే వాళ్ళ ఆధార్ కార్డు ఇంకొకటి మనకు దానికి అడిషనల్గా తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో తప్పకుండా మీరు చెప్పిన దాని అయితే నేను కంపల్సరీగా హైకమాండ్ దృష్టి తీసుకెళ్తానండి. ఈ సమస్యను కూడా నేను కంపల్సరీ నోట్ చేసుకున్నాను. నేను హైకమాండ్ దృష్టి తప్పకుండా తీసుకెళ్తానండి. నమస్తే. ఓకే అండి ఆదిత్య గారు. మరి మనకి గణేష్ గారు కూడా లైన్ లో ఉన్నారండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి గణేష్ గారు. నమస్తే మేడం, బాగున్నారు కదా మేడం? బాగున్నాం అండి గణేష్ గారు. మరి మీరు ఆదిత్య గారు, ఆదిత్య గారు ఉన్నారు, ఏమన్నా అడిగితే క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి సార్. నమస్తే సార్ గణేష్ గారు. నమస్తే అన్న. నేను అడుగుతా ఉండేది ఏమంటే మీరు ఏదేదో చెప్తున్నారు చాలా సంతోషం, పార్టీ పరకంగా మీరు చెప్పుకోవచ్చు కానీ జాతీయత ఎంత కూడా రాష్ట్రంలో రావాలంటే రాదన్న. కారణం ఏంటంటే ఈవెన్ టంగుటూరు రంజయ్య గారు వేసినటువంటి ప్రాజెక్టుకి ఈ రోజుకి కూడా కేంద్రం చిల్లిగా కేటాయించలే. ఇవన్నీ పక్కన పెడదాం, అవన్నీ కేంద్ర ప్రభుత్వాలు చేసుకునే పనులు. నేను అడుగుతున్నా అన్న, లాస్ట్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కేటాయించినారా ఎక్స్ట్రాగా నిధులు? ఆంధ్రప్రదేశ్కి కానీ ఇంక్లూడ్ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ. మీరు అక్కడ నార్త్ ఇండియాలో మాత్రం ఇష్టం వచ్చినట్లుగా మాకు బుల్లెట్ రైన్లు వేసుకుంటారు, ఇష్టం వచ్చినట్లుగా కేటాయించుకుంటారు ఆ రాష్ట్రాలకు మొత్తం కూడా. ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి సౌత్ ఇండియాకి వచ్చేసరికి మీరు అసలు పట్టించుకోరు, ఇది వాస్తవం. ఇది రెండోదన్న, మీరు విశాఖపట్నంలోనే మీరు రైల్వే జోన్ కేటాయించినారు, అక్కడ బిల్డింగ్స్ పనులు ఏమైనా జరుగుతాయా? ఇవన్నిటికీ కేటాయించాల్సినది కేంద్ర ప్రభుత్వం కదా. అసలు కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటివన్నీ అసలు పట్టించుకోదు. ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది అది. ఈ రోజుకి 6 సంవత్సరాలు అయితే ఉండదన్న, మీ ప్రభుత్వమే ఉండేది ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి. ఈ రోజుకి కూడా అది ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ రోజుకి కూడా పూర్తి కాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కేటాయించినటువంటి ఏ పనులు కూడా కాకముందే మాకు జాతీయత కావాలా, నేను పౌర సరఫరాల మంత్రి అవుతానంటే ఎట్ అవుతుందన్న? మీరు కేంద్రం నుంచి ఇదో మేము తీసుకొని వచ్చినాం, మేము పార్టీలో లేకపోయినా మాకు అధికారం లేకపోయినా కానీ మేము ఇన్ని తీసుకొని వచ్చినాం చెప్తే తీసుకొని వస్తాము. సోదరులు, మీరు గణేష్ గారు మంచి ప్రశ్నలు అడిగారు. యాక్చువల్లీ మన రాష్ట్రానికి సంబంధించిన పౌరులు మీరు కంపల్సరీగా మీటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అడగడానికి కంపల్సరీగా మీరు అర్హులు. మీరు అడగాలి కూడా కంపల్సరీగా. కేంద్రం ఏం చేసింది అనేది మేము చెప్పాలి కూడా, అది వాస్తవం. ముందుగా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని అంటున్నారు. యాక్చువల్లీ అటువంటిది ఏం లేదండి. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేటువంటివి ఏం లేదు. వివక్షలు ఎప్పుడు కూడా ఉండవు, అందున భారతీయ జనతా పార్టీకి వివక్షలు అసలే ఉండవు. దాని గురించి మీరు ప్రత్యేకంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఏ రాష్ట్రమైనా, భారతదేశంలో ఏ రాష్ట్రమైనా భారతీయ జనతా పార్టీకి సమానమే. ఒక రాష్ట్రాన్ని అంటే ఒక పెద్ద కొడుకును ఒక రకంగా చిన్న కొడుకును ఒక రకంగా చూసే సాంప్రదాయం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. ప్రతి ఒక్క రాష్ట్రము మాకు ముఖ్యమే, అంటే అక్కడ మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మోదీ గారు ఎవరైతున్నారో ఆయన మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకే ప్రధానమంత్రి. అంతేగాని కొన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రిగాను కొన్ని రాష్ట్రాలకి ఏదో ఒక నాయకుడిగాను ఉండేది కాదండి. కంపల్సరీగా మాకు అన్ని రాష్ట్రాలు కూడా సమానమే. ఈ నార్త్ సౌత్ అనేటువంటి వివక్షలు అటువంటివి ఏమీ లేవు, అటువంటివి ఉండవు కూడా. అలాగే బడ్జెట్కి సంబంధించి మీరు క్వశ్చన్ అడిగారు, లాస్ట్ బడ్జెట్ గురించి మీరు ఒక క్వశ్చన్ అడిగారు. కంపల్సరీ నేను దానికి ఆన్సర్ చెప్తానండి. సాధారణంగా ఈ వార్షిక బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ వార్షిక బడ్జెట్కు సంబంధించి దేశం యొక్క
అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి ప్రత్యేకమైనటువంటి మౌలిక కల్పనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని శాఖలకు కొంచెం ఎక్కువగా ఇవ్వటం కానీ, కొన్ని కొన్ని శాఖలకు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని శాఖలకు కొంచెం ఎక్కువ ఇవ్వటం కానీ, కొన్ని కొత్త కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే రాష్ట్రాలకు సంబంధించి కూడా బడ్జెట్ విషయంలో ఇలాంటివే ఉంటాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాస్ట్ బడ్జెట్లో కూడా మంచి కూర్పులు అయితే జరిగినాయి అన్నమాట అయితే వాస్తవం. తర్వాత బుల్లెట్ ట్రైన్స్ గురించి మీరు అన్నారు వాస్తవంగా. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక విజయవాడ నుంచి హైదరాబాద్కి కానీ లేకపోతే విజయవాడ నుంచి విశాఖపట్నానికి కానీ బుల్లెట్ ట్రైన్ వేయాల్సిన అవసరం ఇప్పట్లో అయితే నేను ఉందని అనుకోవట్లేదు. లేదంటే అంటే మనకు అభివృద్ధి జరగాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి, మనకు కూడా కావాలి నేను కాదంటలేదు. కాకపోతే అంత బిజీయెస్ట్ లైన్స్ మనమైతే కాదు. రెండోది ఏంటంటే అంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ పెట్టేదానికి అంత ఎఫర్టబుల్ అని నేను అనుకోవట్లేదు. అంటే ఇక్కడ 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 ఎవరు తక్కువని చెప్పడం కానీ అటువంటి నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. దాని దగ్గర ఇంకా అది అత్యాధునికమైనటువంటి రైల్స్ అవి వస్తున్నాయి. ఇంకా మెట్రో రైల్ స్టేషన్స్ గురించి కూడా ఆల్రెడీ జరుగుతుంది. విశాఖపట్నం కావచ్చు లేకపోతే విజయవాడ కావచ్చు, ఇటువంటి డెవలప్ అవుతున్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి కూడా మెట్రో ట్రైన్స్ గురించి అంటే అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో జరగదు సోదర, వాస్తవంగా మాట్లాడుకుందాం. అయితే కంపల్సరీగా భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్స్ రావాలి, ఇంకా చాలా చాలాటువంటి ఇంకా విమానాశ్రయాలు ఇక ఎక్కువ చోట్ల కట్టడం ఇట్లాంటివి ఇక చాలా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇక జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు విశాఖ రైల్వే జోన్ గురించి మీరు అడిగన్నారు. వాస్తవంగా విశాఖ రైల్వే జోన్ అనేది 2019 అనేది అనౌన్స్ చేశారు మనకి. అయితే మార్చిలో అప్పుడు మనకు మార్చిలో అనౌన్స్మెంట్ జరిగి ఉండింది. దానికి సంబంధించి మీరు బిల్డింగ్లు ఇవి కట్టారన్నారు. ఆల్రెడీ పరిపాలనకు సంబంధించి ఇది కంపల్సరీగా విభజన జరిగింది. అయితే నేను ఇందాక ఏదైతే చెప్పానో దాని పరంగా అభివృద్ధి కానీ లేకపోతే ఏదైతే ఈ పని వికేంద్రీకరణ ఏదైతే ఉందో అది ఓవర్ నైట్లో జరగదు. అది క్రమక్రమంగా ఆ వికేంద్రీకరణ అనేది జరుగుతూ ఉండాలి. దానికి సంబంధించి విశాఖ రైల్వే జోన్ కూడా దానికి అతీతమేం కాదు. ఆ వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఆల్రెడీ పనులు మొదలైనవి. తర్వాత ఇంకో ఆఖరికి ఇంకో క్వశ్చన్ అడిగారంటే ఎయిమ్స్ గురించి అడుగున్నారు. ఎయిమ్స్ అనేది భారతీయ జనతా పార్టీ అది మంజూరు చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాగ్దానం చేసినటువంటి 21 ప్రత్యేకమైనటువంటి ఈ ఐఐఎంలు కావచ్చు లేకపోతే AAAT కావచ్చు, ఈ జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో నీట్గా వచ్చి ఇటువంటి వాటిలో వాటితో పాటు ఎయిమ్స్ అనేది మనకి ఇక్కడ మంగళగిరి దగ్గర ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి ఆల్రెడీ దానికి వైద్య సేవలు కూడా ఆల్రెడీ ప్రారంభమై ఉన్నాయి. మీరు ఒకసారి గమనించు మీ ఒకసారి అంటే మీకు మీ దాకా విషయం వచ్చి ఉండదు. ఆల్రెడీ ఎయిమ్స్ అనేది పనిచేయడం కూడా ప్రారంభించింది, దాని బిల్డింగ్లు ఆల్రెడీ జరిగినాయి, దానికి సంబంధించిన పని కూడా జరుగుతుంది మంగళగిరి దగ్గర. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బిల్డింగ్లు కట్టడం కాదండి, ఆల్రెడీ అక్కడ వైద్య సేవలు కూడా ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయలేదనే మాట వాస్తవం. కంపల్సరీగా చేసింది, ఇవ్వాల్సింది అనుకంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తుంది బడ్జెట్లో. ఎందుకంటే వాస్తవంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ రూపంలో కావచ్చు. మనకి పోలవరానికి 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఇంకా ఏ విధమైనటువంటి విపత్తులు అయినా సరే కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆదుకోవడానికి సర్వం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుందని దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే అండి, ఆదిత్య గారు మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, సత్యనారాయణ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. సత్యనారాయణ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. సత్యనారాయణ గారు మ్యూట్ లో ఉంచి బయటికి రండి. ఏమోనండి వారైతే రావట్లేదండి మ్యూట్ లోంచి. హలో చెప్పండి. హలో సత్యనారాయణ గారు మాట్లాడండి. ఓ కాల్ కట్ అయిపోయిందండి. సరే అయితే మరి ప్రస్తుతం వలస కూలీల తరలింపు జరుగుతోంది కదండి, అది ఎలా జరుగుతోంది, అది ఎంత వరకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు మీరు? కంపల్సరీగా అండి, వలస కూలీల తరలింపు అనేది యాక్చువల్లీ అది చాలా పెద్ద అంశం. అది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వలస కూలీలు అందరూ కూడా ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మరి వారి సొంత ప్రాంతాలకు వెళ్ళాలనే ఒక ఆలోచనలో మరి తొందరపాటులో మరి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్క పని చేయాల్సిన పరిస్థితి ఉండింది. అయితే ఈ సమయంలో ఇంత హ్యూజ్ అమౌంట్ వీళ్ళంతా ఇన్ని లక్షల మందిని తరలించడం అనేది ఒక సవాలే. అయినప్పటికీ శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, పీయూష్ గోయల్ గారు కూడా మొన్ననే అన్ని రాష్ట్రాలకు కూడా లేఖ రాశారు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరియు ముఖ్యమంత్రులు కూడా విజ్ఞాపన చేస్తూ
ఈ ఎవరి వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వారు తరలించేదానికి మేము రైళ్ళని శ్రామిక రైళ్ల పేరుతోటి మేము నడుపుతూ ఉన్నాము. వీళ్ళని మీ రాష్ట్రాల గుండా రైళ్లు వెళ్ళటానికి కానీ లేకుంటే మీ రాష్ట్రాల నుంచి ఆ రైళ్లను వేరే రాష్ట్రాల ఉన్నటువంటి కార్మికులను పంపించడానికి కానీ మీరు దయచేసి అనుమతులు ఇవ్వండి. మేము కంపల్సరీ శ్రామిక రైల్స్ మేము ఏర్పాటు చేస్తాము, దానికి సంబంధించి 80% మేము భరిస్తాము, 20% మీరు భరిస్తారని ఒక దీన్ని కూడా పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినాయి, ఇంకొన్ని రాష్ట్రాలు ఇంకా స్పందించడానికి ఇదిగా ఉండింది. అయితే ఈ వలస కూలీలను తరలించే ఏర్పాటు అనేది అంత సులువైన ప్రక్రియ అయితే కాదండి. ఎందుకంటే దానికి ఆయా రాష్ట్రాలలో అక్కడ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ముందు సహకారం అనేది ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎంత విస్తారమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నదా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం లేకపోతే మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది తరలింపు అనేది. సో ఏదైతే వలస కార్మికులు ఎక్కడెక్కడి నుంచి అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు. వాస్తవమే ఎవరికైనా సరే ఇటువంటి ఆపద సమయంలో వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళాలని ఉంటుంది. అయితే దీన్ని వీళ్ళందరినీ తరలించడానికి గాను కేంద్ర ప్రభుత్వం శ్రామిక రైల్స్ తోటి అని ప్రత్యేకమైనటువంటి రైళ్ళని అయితే ఏర్పాటు చేసిందండి. దానికి స్థానిక ప్రభుత్వాలు కూడా కొన్ని ముందుకు వస్తున్నాయి, బస్సుల్లో వాటిల్లో ఆ రైల్వే స్టేషన్స్ దాకా వాళ్ళని ఏ అని ఊర్ల నుంచి జిల్లా కేంద్రాల దాకా తీసుకొని రావడం వాళ్ళని శ్రామిక రైల్స్లో ఎక్కించడం ఇటువంటివి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వలస కూలీలను తరలించడం ద్వారా కూడా ఈ యొక్క కరోనా అనేది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ఇది బాగా ఇప్పుడు ఈ యొక్క 2-3 రోజుల నుంచి వస్తూ ఉంది. ఎక్కువ సంఖ్యలో వలస కూలీలు రావటం వారి ద్వారా గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. దీని గురించి కూడా అంత తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది ఎలా దీని గురించి అని. అయితే వాళ్ళకు ఉన్న భయం ఏం లేదు, కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా అభయమిస్తూనే ఉంది. వాళ్ళకు భోజన వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా మండల కేంద్రాల్లో కానీ లేకపోతే జిల్లా కేంద్రాల్లో కానీ ఆర్డీఓ ఆఫీసులు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా వాళ్ళకు భోజన వ్యవస్థ ప్రతి ఒక్కటి చూసుకుంటూనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో. ఓకే అండి ఆదిత్య గారు, మరి ఆ 3 రాజధానుల విషయంలో అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయిపోయిందండి, మరి దీన్ని ఆపే శక్తి ఎవరికి ఉందంటారు? కేంద్రం ఆపగలదంటారా? అట్లాగే అమరావతి రాజధాని రైతులకు ఎలాంటి భరోసా కల్పించగలదు కేంద్ర ప్రభుత్వం? 3 రాజధానుల గురించి యాక్చువల్లీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ ఉందండి. అభివృద్ధి వికేంద్రీకరణ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి పెద్దపీట వేస్తూనే ఉంది. అయితే సీట్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది అమరావతిలో ఉండాలి అని చెప్పేసి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ యొక్క ఉద్దేశం. సీట్ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా అమరావతిలో ఉండాలి. కావాలి అంటే మనకు ఏదైతే ఉందో ఈ యొక్క న్యాయపరంగా హైకోర్టుని తరలించడం అనేది కర్నూలు లేకపోతే ఆర్థికమైనటువంటి రాజధాని విశాఖపట్నం అనేది దానికి కూడా ఓకే. కాకపోతే పూర్తి స్థాయిలో 3 ముక్కలు చేసేస్తాము అని అంటే అది దానికి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము కూడా దానికి అంత సుముఖంగా లేము. అయితే మరి బిల్లు పాస్ అయిపోయింది కదండి అసెంబ్లీలో, బిల్లు కూడా పాస్ అవ్వటం జరిగింది కదా, మరి దీన్ని నిజంగా ఆపే శక్తి మీకు ఉందంటారా, మీ ప్రభుత్వానికి ఉందంటారా? నేనేమంటానంటే అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన రాజధానిని ఎంచుకునే హక్కు కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందండి. దీంట్లో కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం అనేది జోక్యం ఎంతవరకు ఉంటుందంటే సలహా ఇవ్వటం వరకు ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో నియంతృత్వ ధోరణితో అయితే వెళ్ళే ఉద్దేశం అయితే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన అయితే ఉంటుంది కంపల్సరీగా, కేంద్ర ప్రభుత్వం నుంచి కాకపోయినా కేంద్ర ప్రభుత్వం సలహాదారుల నుంచి కావచ్చు, లేకపోతే ఇక్కడ అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, లేకపోతే ఇతర జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఆపేసి లేకపోతే చేసేదైతే కనుక అధికారం అయితే ఉండకపోవచ్చు అండి, కానీ అది కోర్టుల ద్వారా ఏమన్నా జరిగితే ఆ యొక్క అంశం అనేది జరగవచ్చు, కానీ బట్ కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణలో అయితే ఉండదండి. మరి అప్పట్లో మరి అమరావతి రైతుల దగ్గర నుంచి భూములు అవి కూడా తీసుకున్నారు కదా, మరి వారికి ఎలాంటి భరోసా కల్పించగలరు? కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అది కూడా భరోసా ఇవ్వగలదా ఇవ్వలేదా? మంచి ప్రశ్న అడిగానండి. ఏదైతే ఈ అమరావతి ప్రాంతంలో ఈ రైతుల దగ్గర నుండి భూములు అనేవి సేకరించడం జరిగింది, అయితే ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మారిపోవడం జరిగింది మధ్యలో. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ నుంచి ఈ యొక్క రాజధాని ఇక్కడ కంటిన్యూ కాదు, ఇక్కడ నుంచి మేము 3 రాజధానులకు మేము మారుస్తాము అని చెప్పేసి అన్నారు.
అంటే ఏదైతే ఈ అసెంబ్లీ కావచ్చు ఇవన్నీ ఇక్కడ కంటిన్యూ అవుతాయి, అలాగే ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఇవేనని చెప్పేస్తున్నారు. దాంట్లో మరి ఈ యొక్క భూములు ఇచ్చిన రైతులు కూడా వాస్తవంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లా ఏమిటి, వాళ్ళకి ఒక దారిద్ర్యం లేని పరిస్థితుల్లోనే ఉన్నారు. దీని గురించి భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా వాళ్లకు అనుకూలంగానే ఒక మంచి చర్య తీసుకునే వైపే ముందడుగు వేస్తూ ఉండింది. దానికి సంబంధించి సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ పెద్దలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, దానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరుపుతూ ఉన్నారు. అంటే వారి భూముల విషయం కానీ దీని గురించి కంపల్సరీగా అతి త్వరలో మనం ఒక శుభవార్త అయితే వింటాం రాజధాని రైతుల గురించి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్చలు కావచ్చు, వాటి ద్వారా మనం ఒక మంచి శుభవార్తను అయితే వినాలని నేను కూడా కోరుకుంటున్నాను అండి. తప్పకుండా అండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. మరి ఆ రైతులు కూడా మంచి ఆనందంతో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మరి బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి కదా, మరి ఈ పొత్తు వెనక వీళ్ళ భవిష్య కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కంపల్సరీ అండి, రాజకీయ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అంటే భారతీయ జనతా పార్టీ కూడా దానికి అతీతమేం కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మా వేవ్ లెంగ్స్కి ఎవరైతే మ్యాచ్ అవుతారు అని చూసుకుంటూ జనసేన పార్టీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన అంటే మేము మీతో కలుస్తాము, మీ జాతీయ భావాలు కానీ మీ యొక్క స్ఫూర్తి కానీ శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది, మేము మీతో కలిసి నడుస్తామని చెప్పేసి వారు వచ్చారు. కంపల్సరీ మేము కలిసి నడుస్తున్నాము. ఒకరికొకరం ప్రతి ఒక్క విషయంలో కూడా రెండు పార్టీలు ప్రజా సమస్యల మీద కలిసే పోరాటం చేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇక్కడ కలిసే పోటీ చేస్తాయి కూడా. సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడ లోకల్ ఎలక్షన్స్లో కానీ ఈ యొక్క అధికారాన్ని కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ రెండు కలిసి ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయండి. మా భవిష్యత్ ప్రణాళిక కూడా అదే. ఈ రాష్ట్రంలో సమైక్యంగా మేము వెళ్ళాలి, సమైక్యంగా ప్రజల సమస్యలు అనే దాన్ని మేము సమైక్యంగా మేము కలిసి ఈ ప్రజా సమస్య మీద పోరాటం చేయాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ ప్రజా సమస్యల మీద వాళ్లకు వాళ్ళు చేయాల్సిన పనులను వాళ్ళు గుర్తు చేయటం కానీ, అంటే సహజంగా అధికారం వచ్చేదాకా కొంతమంది, అంటే అందరూ కాదు కొంతమంది అధికారం వచ్చేదాకా ఒకలా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత కొంత మర్చిపోయే అవకాశం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజల్ని కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రజల తరపున ఈ యొక్క ప్రజా సమస్యలను వాళ్ళకి విన్నవిస్తూ అవసరమైతే ప్రజా పోరాటాలకు కూడా వెనుకాడకుండా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో అధికారాన్ని చేజిక్కించుకునే ఒక ప్రణాళికతోనే ఈ రెండు పార్టీ కూడా ముందుకు వెళ్తున్నాయండి. డెఫినెట్గా దాంట్లో సందేహమేం లేదు, మేమిద్దరం కలిసే ముందుకు వెళ్తున్నాము. సూపర్ అండి. మరి అయితే మనకి టైం కూడా అయిపోవచ్చిందండి, సైన్ అప్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు యూత్ కదా, మరి నేటి యువతకు అసలు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువతకు సందేశం అంటే, సందేశం ఇచ్చేంతటువంటి పెద్దవాడిని అయితే నేను కాదు, కానీ నేనేమంటానంటే భారతదేశం అనేది విశ్వగురువు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాగరికతల్లోనూ అత్యంత పురాతనమైనటువంటి నాగరికత మన భారతదేశానికి సంబంధించిదే. మన భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా కనీసం కన్ను తెరిచి కూడా ఉండని సమయంలోనే మన భారతదేశంలో పట్టు చీరలు నేశారు. ఎంతో గొప్ప సనాతనమైనటువంటి సాంప్రదాయం కావచ్చు, మరి యుద్ధ విద్యలు కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు ఋషులు, గురువులు, మహర్షులు వాళ్ళందరూ కూడా మనకు అత్యద్భుతమైనటువంటి ఒక పూల బాటను వాళ్ళైతే ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏంటంటే ఈ విదేశీ సంస్కృతులు కావచ్చు, లేకపోతే విదేశాలు కావచ్చు, విదేశాల మత్తులో ఈ బ్రాండ్ల మత్తులో పడిపోయి మన భారతదేశాన్ని, మన భారతదేశ సాంప్రదాయాల్ని పట్టించుకోవటం అనేది ఇప్పుడు ప్రస్తుతం మానేశారు. అది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా మళ్ళీ మన భారతీయతను వంట పట్టించుకోవాలని, భారతదేశాన్ని అందరు ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టాలని అలా కోరుకుంటూ నేను అందరికి కూడా, యూత్ అందరు కూడా అదే నేను చెప్పేది. మరి మనకి టైం కూడా అయిపోయిందండి, మీరు చక్కటి అంశాలని మాకు మా శ్రోతలకి తెలియచేశారు. మరి మీరు యూత్కి ఇచ్చిన సందేశం కూడా చాలా బాగుందండి. మీరు మాకు ఇంతసేపు మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియచేస్తూ సైన్ అప్ చెప్పేద్దామండి.
విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మళ్ళీ రేపటి షోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి.